గత 10 సంవత్సరముల నుండి ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ ఏ సమస్యలు జరుగుతున్నాయో ఆ సమస్యలకు స్పందించి మీరు ఏ విధంగా రాస్తారో కవర్ చేస్తారో, అలాగే ఒక సినీ మాధ్యమం తెలిసిన కళాకారుడుగా నేను ఇలా చిత్రాలు తీసుకుంటూ వస్తున్నాను. ఓ అర్ధరాత్రి స్వతంత్రం, ఓ భూ పోరాటం, ఓ అడవి డ్యూటీలు, ఓ లాల్ సలాం, ఓ దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, చీకటి సూర్యులు, దళం, ఊరు మనదిరా, వేగు చుక్కలు, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, గంగమ్మ చాతర ఇలా తీసుకుంటూ వస్తూ ఇప్పుడు ఈ పీపుల్స్ వార్ అనే సినిమా నేను తీస్తున్నానండి. ఈ సమస్య ముఖ్యంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటం, తెలంగాణ ఉద్యమం మహోన్నత ఉద్యమంగా ఒక నెంబర్ వన్గా సాగుతుంటే రెండో ఉద్యమంగా అంత పేరు ప్రఖ్యాతి సాధిస్తున్నది సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. సోంపేటలో ఎందుకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నది? అక్కడ ప్రజలు ఎందుకు మాకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు, అభివృద్ధి పేజీ విధ్వంసం మాకు జరగవద్దు, పర్యావరణం నాశనం చేయొద్దు, మా బతుకులు మనం బతకనివ్వండి అని ఎందుకు ఈవేళ అక్కడ ఉద్యమం జరుగుతుంది? ఆ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 3 అమరులయ్యారు. వారు శ్రీ నాగేశ్వరరావు. ఈ సోంపేట ఉద్యమంలో అమరులైన వారు గున్నం జోగారావు గారు, కృష్ణారావు గారు, కృష్ణమూర్తి గారు అండి. అలాగే కాకరాపల్లిలో కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందండి. ఆ ఉద్యమంలో అమరులైన వారు మరలా అక్కడ 3 చనిపోయారండి పోలీసు కాల్పుల్లో. శ్రీ నాగేశ్వరరావు గారు, బత్తిన బార్కయ్య గారు, ఎర్రయ్య గారు. అలాగే ఇవాళ విజయనగరంలో కురుపాములో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మాకు వద్దు అని అక్కడ ఫైట్ జరుగుతుంది అమోఘంగా. సో ఇంత మూమెంట్ జరుగుతున్న ప్రజల నుంచి మాకు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్స్ వద్దని ప్రభుత్వం ఇంకా ముంకిపట్టుగా పోయి ఈ రకంగా పోలీసుతో కాల్పులను సమంజసమా? కాదు, అది దుర్మార్గం. కాబట్టి ప్రజల యొక్క అభీష్టాన్ని గౌరవించి వెంటనే సోంపేట జీవో 1107ని, కాకినాపల్లి జీవో 1108ని, అలాగే విజయనగరంలో ఉన్న కురుపంలో కానీ టోటల్గా ఈవేళ ఉత్తరాంధ్రలో 23 బొగ్గు ఆధార ధర్మ ప్రవేశపెట్టి పెట్టబోతుంది గవర్నమెంట్. వాటన్నిటిని కూడా రద్దు చేసి ప్రజల యొక్క మనోభిష్టాన్ని గౌరవించాల్సిందిగా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తానండి. దట్ ఇస్ మై ఫిల్మ్ పీపుల్స్ వార్. అక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ప్రజలే హీరోస్గా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రజాయుద్ధమే నా పీపుల్స్ వార్ టైటిల్గా పెట్టడానికి కారణమండి. అయితే ఎందుకు బొగ్గు ఆధార ధర్మ ప్రవేశపెట్టిన వద్దనుకున్నారు జనం? దానికి కారణం ఏమిటి? అభివృద్ధి ఎందుకు కాదనుకున్నారు? దానికి కారణం ఏమిటంటే ఇది అభివృద్ధి కాదు, అభివృద్ధి పేరు విధ్వంసం జరుగుతుంది. ఇంక ఈ సినిమాలో విలన్స్ ఎవరంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ సినిమా విలన్ అండి. ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి పేరు చెప్పి వాళ్ళు జరుపుతున్న విధ్వంసమే ఇందులో మెయిన్ విలన్ అండి. ఆ విలన్ వ్యతిరేకంగా ఫైట్ చేసే ఉద్యమకారులే ఇందులో హీరోస్ అండి. ఆ హీరోస్లో ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు ఉన్నాడో ఆ గున్నం జోగారావు వేషంలో మన శ్రీహరి గారు వేశారండి. ఇంకా రిమైనింగ్ అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్య పాత్రదారులు నడిచారండి. ఇంకా నా వేషం ఈ సినిమాలో శ్రీహరి గారికి, పోసాని కృష్ణముడు గారికి తండ్రి వేషం ఉన్న వేషం. ఒక ఎమ్మెల్యే అట్టు అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ప్రజల వాయిస్ని వినిపించలేక గతి లేక చివరికి రాజీనామా చేసి మహానుభావుడు ఆనాడు చెప్పాడు తరుణ్ నాగిరెడ్డి గారు, అసెంబ్లీ అనేది పాతకాలీల బందీఖానా అన్నాడు ఆయన. ఇక్కడ ఏం జరగదు కాబట్టి ఐ వాంట్ టు కమ్ అవుట్ అండ్ జాయిన్ ద పీపుల్ అని ఏ మహానుభావుడు తరుణ్ నాగిరెడ్డి గారు అన్నాడు చెప్పారో ఆ క్యారెక్టర్ స్ఫూర్తిగా నా వేషం ఎమ్మెల్యేగా సాధించలేనిది. రిజైన్ చేసి ఆయన వచ్చి ఏ అమరులు అయ్యారు, ఏ త్యాగం చేసేయాలి ఆ ప్రజల కోసం, ఆ అమరుల ఆశయాల కోసం ఆ ప్రజల మూమెంట్లో జాయిన్ అయ్యి ఈ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన క్యారెక్టర్గా నేను యాక్ట్ చేశానండి. సో దిస్ ఈజ్ మై ఫిల్మ్ అండి.